समस्या अन्याय का केस मोपड़ते इधा ईडी कदा हाईएस्ट अथॉरिटी कंट्री लो चेयरंटे मैं ईडी कदा आज विचार मैं अलांटे स्टेट गवर्नमेंट यह विधा चेयटों सबबी डायरेक्ट असल इवीं मोपने व्यक्ति और हार्ड कोर क्रिमिनल केसल व्यक्ति अन्नी कुर्चोपे नेरा आर्थिक नेरा व्यक्ति प्रति अतंत एनि प्रति ओकरू नीन जैल चाला बाधाक आयन तो विभेदाल उड़ अभिप्राय भेदाल उड़ अवी पालनापरम पालसपरम इधी चाल चला राष्ट्रा की मंजी का पोनी अभियोग मोपने व्यक्ति महानुभावड़ा इतने लाल बहदूर शास्त्री इतने वाजपेयी गारा आर्थिक नेर जैल व्यक्ति रोज की ईडी केस देश बैठक कोर्ट पर्मीशन दीको बैठक वीटन की मी एक् वेरी अनकॉन्स्टिट्यूशनल व्यक्ति अन्नी राज्यांगपरम उल्लंघन इतनी दींट भाग मुंत असल इदंत ना अंदर जरिए नरवे चपा पालने पीड़न भरी व्यतिरेक ओटी चीलन चपा आ चीलन दाखी मल्ल इंको मुफ संवस अधिकार उठा कल व्यक्ति चला बाध्यता निजें निर्वर्तुटे असल नाजुना बालकृष्ण गारी मध्य लोकेश गारी मध्य नुंचल अवसर सदर्भे वे मे व्यक्तिगत कलवा अभी वेरे विषय राजकीय परंग कल अवकाश का सदर्भा सृष्टि मटक वैसीपी जगन क्रिएटे ने वैसीपी व्यतिरेक ओट चीलन नुसाटी अडगोल रोड दोपड़ील बेदरी वैएस विवेकानंद रेड्डी गारिनि मर्डर जरिगिते अन्नी वेळ्ळु मी इंटि वैपु चूपिस्ता उंटे ओक्कडु एल्लेदु ओक्क 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 अपराध एल्लेदु बयटिकि जैल्लोकि एल्लेदु ओक्कळ्ळु इन्नी गोडवलु इन्नी पेट्टुकोनि इंत अड्डगोलुगा अक्रमंगा मीरु ल्यांड् कब्जालनि चेस्ता उंटे ओक्कडु ओक्कळ्ळ मीद चेयट्लेदु केसुलु पेट्टट्ल गुजरात् लोनि मुंद्रा पोर्ट् लो దాదాపు 3000 కేజీల హెరాయిన్ 22000 21000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్ లో టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే గుజరాత్ టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడ లోని సత్యనారాయణపురం ఆషి కంపెనీకి తేల్తా ఉంటే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఒక్కల్ని పట్టుకోలే దానికి సంబంధించి న్యూస్ లో లేదు అది నేను మీడియా వారికి కూడా అడుగుతా ఉన్నాను సాక్షి మీడియా కూడా చెప్తున్నారు ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు అది వదిలేసారు కన్వీనియంట్ గా మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి ఆబ్జెక్టివగా పొలిటిక్స్ చేయండి కూర్చోబెట్టి ఎంత అందరు పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అభివృద్ధికి దూరం అయిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది నేను ఇంత కాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం నేను ఎందుకు ఎండియేలా ఉన్నాను నేను కోరుకుంటున్నది కూడా 2014 లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎండియేక పోటి చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలన్న కోరిక ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు అదే విధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటి చేస్తే పని చేయదు విడివిడిగా పోటి చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దంలో రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ
वीर तालूक दुष्ट पालन अराचक पालन आंध्र प्रदेश प्रजुले नाला वाड़ने रोड की रावाले पोलिस रूल मंदिर पोलिस बॉर्डर आपे धैर्य दम्मू नीक उन्नाये सगट मन बतकनी वीडियो प्रभुत्म अंक दी समि एवा समय आसन्नमें जनसेन कार्यवर्गा पार्टी सभ्युंदरू मेरंदर परस्थित चूँ నన్ను కూడా రానివట్ల నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోల ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది నేను ఒకటి నిర్ణయించుకున్నాను అనగానే పక్కటి నుంచి మామూలుగా చప్పట్లు కొట్టేస్తున్నారు వెనక నుంచి ఈ ముందే అంటే ఈ నేను ఒక నిర్ణయం తీసుకున్నానగానే చప్పట్లు కొట్టేస్తారు ఏ నిర్ణయం ఏంటి తెలియదు అంటే వాళ్ళకి తెలుసు జనసేనలో గాని టీడీపీ వాళ్ళకి గాని వీళ్ళందరికీ ఎంబడి తిరిగే వాళ్ళందరికీ తెలుసు మేమంతా కలిసి ఉండిపోయాం కదా అనేది చెప్పేం చెప్తున్నాడంటే 2024 లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయి ఇది పెద్ద బిగ్ బ్రేకింగ్ లాగా ఎవడికి బ్రేకింగ్ తెలుంది ఎవడికి ఇది పాసి కవరే కదా ఇది అందరికి తెలుసు కదా కాబట్టి ఒకటి మాత్రం ఆయన హిందూ మతం తీసుకున్నాడు కదా బెమర్ల పోటీ చేసినప్పుడేమో బాప్టిజం తీసుకున్నాడు మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తాకేం హిందూ మతం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు గురించి ఒకసారి ఏం చెప్పాడు ఒకసారి ఫస్ట్ దాంట్ ఒకసారి చూడండి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ నా తెలుగుదేశం పార్టీ గాని భారతీయ ముందు ఒక భావజాలం ఒక ఆలోచన గాని తీసుకెళ్ళాలంటే ముందు జనసేన అనే పార్టీ ఆవిర్భవించాలి నేననే ఉండాలి ఫస్ట్ నేను పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ నా తెలుగుదేశం పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని అందరూ చెప్తారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తారు నాకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తాడు అని చెప్పి ఆయనకి బాగా తెలుసంట చంద్రబాబు నాయుడు తత్వం వాడుకొని వదిలేయటం అనేది వాడుకొని వదిలేసేవాడితో పొత్తుకు ఎందుకు వెళ్తున్నావు చంద్రబాబు నాయుడుతో ఎందుకు వెళ్తున్నావు ఏం మాట్లాడుకొచ్చావ్ వ్యాపారమా ప్రజలకు కావాలి కదా ఇది ప్రజా జీవితం నువ్వు బహిరంగంగా 100 మాటలు చెప్తున్నావు ప్రజలకి చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేశారు రకమని తెలిసి మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు కనీసం నీ కార్యకర్తలకన్నా చెప్పాలి కదా జెండా మోసే కార్యకర్తల అమాయకులైనటువంటి జనసేన జెండా మోస్తున్న వాళ్ళకి చెప్పాలి కదా చంద్రబాబు మన వాడుకొని వదిలేస్తాడు అయినా మనం పొత్తుకెళ్తున్నాం అంటే రహస్యం ఏంటి వ్యాపారమా ఏముందో పాపం చెప్పాలి కదా వాళ్ళకి వెళ్ళేదేమో పరామర్శకి ఏంటి అయ్యే తంతు ఎట్టా ఉందంటే బీహార్లో అక్కడ ఇక్కడ జైల్లో చాలామంది మాఫియా డాన్లు ఉంటే వెళ్ళి డీల్స్ మాట్లాడుకొచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఓదార్పుకి వెళ్ళలేదు కదా బయటకు వచ్చి వ్యాపారం మాట్లాడుతున్నారు కదా మేము కలిసి వెళ్తామని చెప్పి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లోపల జైలుకి వెళ్తే డీల్సే కదా లోపల డీల్ కదా లోపల మాట్లాడుకుంది మీ ఇద్దరు ఓదార్పు అయితే ఏం చేస్తారు చాలా విచారిస్తున్నాను 45 ఏళ్ళు ఇండస్ట్రీ జైల్లో ఉన్నాడు 100 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకి పడిపోయింది విచారిస్తున్నాను బాధపడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోవాలి కదా కానీ అది మాట్లాడకుండా ఇదెందుకు మాట్లాడావు అంటే లోపల డీల్ మాట్లాడుకున్నట్టే కదా ఇది ఈ తంతు ఎట్టా ఉందయ్యా అంటే వెనకటికి ఎవడో సావు పలకరింపుకొచ్చి పెళ్ళికి లగ్గం పెట్టుకుని వచ్చాడంట సావు పలకరింపుకి వెళ్ళి పెళ్ళికి లగ్గం పెట్టుకొచ్చాడంట వచ్చిందేమో పరామర్శకి బయటకు వచ్చి జైలు బయట ఏమో తంతు ఏంటయ్యా అంటే
పొత్తుల తంతు కలిసి పోటీ చేస్తాం. ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడిని నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదండి, చంద్రబాబు నాయుడికి నాకు ఏం విభేదాలు లేవండి, చంద్రబాబు నాయుడికి నాకు జూబ్లీస్లో కానీ మణికొండలో కానీ ఎక్కడ ఆస్తి తగాదాలు లేవండి, కేవలం సైద్ధాంతిక విభేదం మాత్రమే మా ఇద్దరికి. సైద్ధాంతిక విభేదం తప్పితే నేను ఏనాడు చంద్రబాబు నాయుడు పల్లెత్తి మాటం లేదు, సిద్ధాంతపరంగా మాత్రమే విభేదించానని మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు పవన్ కళ్యాణ్, దోచుకు తింటున్నారు ఈ రాష్ట్రాన్ని అని మీరు మాట్లాడారు. ఇవాళ మీరు పలకరిస్తాకి వెళ్ళినటువంటి ఎక్కడికి వెళ్ళారు మీరు, ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువత, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ చదివినటువంటి నిరుద్యోగ పిల్లలకి నైపుణ్యం నేర్పుతాననే పేరు మీద ద్రోహం చేసి రాష్ట్ర ప్రజల సొమ్ముని 300 కోట్ల రూపాయల్ని దోచుకున్నటువంటి దొంగతనం చేసినటువంటి దొంగని, అవినీతి పరుణ్ణి, అభియోగాల మీద ఉన్నటువంటి ముద్దాయిని పరామర్శించటానికి వెళ్ళినటువంటి వాడు నువ్వు ఏం మాటలు మాట్లాడావు? చంద్రబాబుతో నీకు సిద్ధాంతపరమైన విధిభేదమా? ఏంటి సిద్ధాంతం? సిద్ధాంతం అంటే ఏంటి? అవినీతి మీద పోరాటం చేస్తాననేమో సిద్ధాంతాలు చెప్తావు, పిల్లలకి చెప్తావు, పాపం అమాయకులైనటువంటి చిన్న చిన్న ముక్కుపచ్చలారినటువంటి పిల్లలకి నీ జెండా మోసేటువంటి చిన్న పిల్లలకి చెప్తావు, కుర్ర పిల్లలకి చెప్తావు, కుర్రాళ్ళకి చెప్పి ఏం మాట్లాడతావు? ఇవాళ నువ్వు పరామర్శించేది ఎవరిని? జనం సొమ్ము దోచేసినటువంటి వాడిని పలకరిస్తాకెళ్ళి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని మళ్ళీ మేము పోటీ చేస్తామని మాట్లాడుతున్నావు. ఏంటి నీ సిద్ధాంతం? మీ ఇద్దరి మధ్య ఏం సిద్ధాంతాలు ఇప్పుడు కలిసినాయి? 2019లో ఏం సిద్ధాంతాలు, ఏ సిద్ధాంతం కలవకు విభేదైపోయా విభేదించారు? రాజకీయ పార్టీకి మరి సిద్ధాంతాల మీద విభేదాలే కదా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎందుకని? అంత అవినీతి పరుడితో నువ్వు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నావు? మళ్ళీ ఎందుకు పరామర్శిస్తాకెళ్ళావు? నీ సిద్ధాంతం ఏమని చెప్పావు? అవినీతి మీద రాజీ లేని పోరాటం అని చెప్పాను నీ సిద్ధాంతం అని చెప్పావు కదా.